ఈ రోజు వీడియోలో మనం ఈ మలేరియా కాజ్ చేసే ప్లాస్మోడియం లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం మలేరియా అనేది చాలా వరకు విషజ్వరం అంటే దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది ఇక్కడ దోమ అనేది ఒక వెహికల్ అనమాట అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్మిట్ చేస్తుంది కానీ మెయిన్గా కాస్ చేసే మెయిన్ పారాసైట్ వచ్చేసి ప్లాస్మోడియం మనం మలేరియా బ్లడ్ రిపోర్ట్ చూసుకుంటే కనుక పాజిటివ్ ఫర్ ప్లాస్మోడియం పాజిటివ్ ఫర్ ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫైల్సీ పరమని ఉంటుంది అంటే ఒకవేళ ఈ పారాసైడ్ బ్లడ్ బ్లడ్లో ఉంటే కనుక పాజిటివ్ అని చెప్తారు ఈ మలేరియా అనేది ఆడదోమల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందండి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిన ఆడదోమ కుడుతుందో మనల్ని దానిలో ఉండే అంటే దాని నోట్లో ఉండే స్పోరజోడ్ అనేది మన బ్లడ్లో కలుస్తుంది అలా బ్లడ్ నుంచి లివర్ సెల్స్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ లివర్ కణాలనే హెపటోసైట్స్ అంటారండి అందులోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు అభివృద్ధి చెందిపోతుంది అనమాట ఒక సెల్ కాస్త చాలా వరకు ఎక్కువైపోయి అలా మళ్ళీ బ్లడ్లోకి వస్తుంది బ్లడ్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా ఆ ఎర్ర రక్త కణాల్లోకి వెళ్ళిపోతుంది మీరోజైట్ అనేది ఇలా ఎర్ర రక్త కణాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న మీరోజైట్ కాస్త అభివృద్ధి చెంది 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 ఆఖరికి సైట్ కింద ఫార్మ్ అవుతుందండి ఇలా సైట్ కింద ఫార్మ్ అయిన తర్వాత బయటకు రావాలి కదండి వచ్చేటప్పుడు ఆ ఎర్ర రక్త కణాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తుంది బ్రేక్ చేసి బయటకు వస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అనేవి బ్రేక్ అయి బయటకు వస్తుందో సో దాంతో పాటు కొన్ని గ్రాన్యుల్స్ హెమోజాయిన్ పెగ్మెంట్ అనే వాటిని రక్తంలోకి రిలీజ్ చేస్తుంది సో మెయిన్ మన మలేరియా జ్వరానికి మెయిన్ ఇదే కారణం అండి ఈ హెమజాయిన్ గ్రాన్యూల్స్ హెమోజాయిన్ పెగ్మెంట్స్ వల్లే మనకి మలేరియాలో వచ్చే జ్వరం వస్తుంది అనమాట సో ఎప్పుడైతే ఈ గ్యామెటోసైడ్స్ అనేవి బయట లోకి రిలీజ్ అవుతాయో సో అలా బ్లడ్ ని పీల్చడానికి మళ్ళీ దోమ మన కుట్టడానికి వస్తుంది కదా అప్పుడు ఈ గ్యామెటోసైడ్స్ అనేవి మన మనిషిలో ఉన్న బ్లడ్ నుంచి ఆ దోమ లోపలికి వెళ్ళిపోతాయి సో ఇప్పుడు మన గ్యామెటోసైట్స్ అనేవి దోమ యొక్క కడుపులో ఉన్నాయి సో ఈ గ్యామెటోసైట్స్ అనేవి రెండు ఉంటాయండి ఒకటి ఫీమేల్ గ్యామెటోసైడ్ ఇంకోటి మేల్ గ్యామెటోసైట్ సో ఈ రెండు కలిసిన తర్వాత ఒక జైగోట్ ఫామ్ అవుతుంది ఎలా అయితే మన పిండం శుక్రకణం అండం కలిస్తే ఎలా పిండం వస్తుందో ఈ పారాసైట్ కూడా అలానే ఒక జైగోట్ ఫామ్ అవుతుంది అనమాట సో ఈ జైగోట్ చాలా వరకు అభివృద్ధి చెంది 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 ఆఖరికి ఒక రూపు సంతరించుకుంటుంది అనమాట అదే స్పోరోజైట్ ఒక స్పోరోజైట్ కింద కొత్త స్పోరోజైట్ కింద తయారవుతుంది ఏదైతే మనం ముందు ఇన్ఫెక్ట్ చేసింది దోమ స్పోరోజైట్ ఆ విధంగా మళ్ళీ కొత్తగా ఈ దోమలు చాలా వరకు కొత్త కొత్త స్పోరోజైట్స్ అనేవి తయారవడం జరుగుతుంది సో ఇలా కొత్తగా తయారైన స్పోరోజైట్స్ అనేవి మన దోమ కడుపులో ఉన్నాయి సో ఎప్పుడైతే ఈ దోమ అనేది కొడుతుందో వేరే మనిషిని కొత్తగా ఒక ఇన్ఫెక్ట్ అవ్వలేని మనిషిని కొడుతుందో సో ఈ దోమ సెలైవ అంటే లాలాజలంలో ఉన్న ఈ కొత్త స్పోరోజైట్స్ అనేవి ఆ మనిషి రక్తంలో కలుస్తాయి అనమాట సో ఇలా ఒక పేషెంట్ అంటే యాక్చువల్గా ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే దోమలు ఒక వెహికల్ లాగా అనమాట ఒక బండి ఒక ఆటో కానీ ఒక బస్ కానీ ఎలా ఉంటుందో అలాగ ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి ఈ దోమ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అంటే ప్లాస్మోడియం అనే మలేరియల్ పారాసైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ మలేరియాని నివారించాలంటే అలాగా మెయిన్ ఆ వెహికల్ని అడ్డగించాలి అంటే దోమల్ని అరికట్టాలి సో దోమల్ని చాలా వరకు అరికడితే కనుక ఈ మలేరియల్ ట్రాన్స్మిషన్ అంటే ఒక పేషెంట్ ఒక ఆ మలేరియా యొక్క పారాసైట్ యొక్క ట్రాన్స్మిషన్ అనేది తగ్గడం ద్వారా ఈ మలేరియా అనే వ్యాధిని నివారించవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే డాక్టర్ టెంటిస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి